హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఆయననే ఉంచాలేంటి ఫ్యామిలీ స్టార్. టైటిల్ తగ్గట్టే సినిమా అయితే ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసేలాగైతే అనిపించింది. సో మూవీలో కొన్ని పాజిటివ్స్, కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, కంప్లీట్గా అయితే ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. కమింగ్ టు విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ విజయ్ దేవరకొండతో పాటు మృణాల్ ఠాకూర్ అండ్ బామ్మ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ నాకు ఫస్ట్ హాఫ్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది ఫ్యామిలీ గురించి చెప్తూ, మన ఫ్యామిలీలో ఆడవాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం ఎలా నిలబడాలని చెప్తూ ఒక సీన్ ఉంటుంది. నాకు తెలిసి సినిమా మొత్తంలో కూడా నాకు హైలైట్ సీన్ అనిపించింది ఆ సీన్. అండ్ దాని తర్వాత ఐరనే ఉంచాలి అంటే మనకి డైలాగ్ ఉంది కదా, అక్కడ జరిగే ఫైట్ సీన్ కూడా చాలా బాగుంటుంది. హీరోకి హీరోయిన్ కి మధ్య ఉన్న కెమిస్ట్రీ అయితే సూపర్బ్ గా వర్కౌట్ అయింది ఇద్దరికి. మనకి రష్మిక మందన విజయ్ దేవరకొండ మధ్యలో ఎలా అయితే కెమిస్ట్రీ వర్కౌట్ అయిందో, సో అలాగే ఈ మూవీలో కూడా వీళ్ళిద్దరి కెమిస్ట్రీ అయితే చాలా బాగుంది. అండ్ ఇద్దరి మధ్య వచ్చే కన్వర్జేషన్స్ కానీ చాలా బాగున్నాయి. కాకపోతే నాకు కొన్ని హీరోయిన్ మాట్లాడే సీన్స్ కొంచెం, నాకు సీతారామ మూవీలో ఎలా అయితే కొన్ని డైలాగ్స్ ఉంటాయో సేమ్ ఆ డైలాగ్స్ అండ్ క్యారెక్టరైజేషన్ కూడా హీరోయిన్ మనకి సీతారామంలో ఏ విధంగా అయితే క్యారెక్టర్ ఉంటుందో అదే క్యారెక్టర్ ఉంటుంది. సో అది కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంది అనిపించింది. అండ్ ఫ్యామిలీ పరంగా మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ హాఫ్లో ఆ ఫ్యామిలీ కోసం ఒక హీరో పడే కష్టం కానీ, ఫ్యామిలీ మీద హీరో చూపించే ప్రేమ కానీ ఇదంతా కూడా చాలా బాగా చూపించారు ఫస్ట్ హాఫ్లో. బట్ సెకండ్ హాఫ్ వచ్చాక కంప్లీట్లీ స్టోరీ అంతా డిఫరెంట్ అయిపోయింది. అంటే సెకండ్ హాఫ్లో మనకి ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే ఎక్కడ కనెక్ట్ అవ్వమన్నమాట, మనకి ఫ్యామిలీని చాలా తగ్గించేశాడు. మొత్తం కూడా హీరో హీరోయిన్ మధ్యలోనే ఫోకస్ చేసినట్టు అనిపించింది డైరెక్టర్. సెకండ్ హాఫ్లో ఇంకొంచెం ఫ్యామిలీని ఎమోషనల్గా కనెక్ట్ చేస్తే ఇంకొంచెం బాగుండేది అనిపించింది. బట్ ఆ ప్రయత్నం అయితే చేయలేదు, అందువల్ల సెకండ్ హాఫ్ అయితే కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. ఒక సాంగ్ అయితే లిటరల్గా గీతా గోవింద మూవీలో ఎలా అయితే కొరియోగ్రాఫీ ఉందో సేమ్ అదే కొరియోగ్రాఫీ ఉంటుంది. అక్కడ మ్యూజిక్ కూడా గీతా గోవింద మ్యూజిక్ అనిపిస్తుంది. అంటే కంప్లీట్గా నాకు గీతా గోవిందము, సీతారామము అండ్ ఇంకొకటి ఏంటంటే ఫారెన్లో జరుగుతుంది సెకండ్ హాఫ్ అంతా కూడా. అందులో నాకు మొత్తం మోస్ట్ ఆఫ్ సీన్స్ మన్మధుడు మూవీ ఉంది కదా మనకి, నాగార్జున మూవీ. సో ఆ మూవీ రిఫరెన్స్ కొన్ని కనిపిస్తాయి అనమాట. అంటే ఒక గీతా గోవిందం, మన్మధుడు అండ్ సీతారామం, ఈ మూడింటిని కొంచెం ఇందులో మిక్స్ చేసినట్టు అనిపించింది. బట్ గీతా గోవిందం మూవీ అంత అయితే హిట్ అయితే నాకైతే అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్లో కొద్ది తగ్గింది. కాబట్టి ఓవరాల్గా ఒకసారి అయితే డెఫినెట్గా చూడొచ్చు, ఫ్యామిలీ అయితే డెఫినెట్గా చూడొచ్చు. నా ఫ్యామిలీకి అయితే డెఫినెట్ నచ్చుద్ది వాళ్ళకైతే. అండ్ స్టూడెంట్స్కి యూత్ కొంచెం ఆల్రెడీ చూసిన రెగ్యులర్ ఫీల్ వస్తుంది, ఫ్యామిలీస్ అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, అందులో మాత్రం నో డౌట్ అనమాట. సో ఓవరాల్గా కొన్ని సీన్స్ ఉన్నాయి ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంకొన్ని ఎక్స్ట్రా పెట్టుంటే సెకండ్ హాఫ్లో పెట్టుంటే నాకు ఇంకా బాగా అనిపించేది. సో అది పెట్టకపోవడం ఒకటి సినిమాకి మైనస్ అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా అంత గీతా గోవిందం అంత హిట్ అయితే అవ్వలేదు కాబట్టి, సో సాంగ్స్ కూడా అంత ఆకట్టుకోలేదు. పర్ఫార్మెన్స్ మాత్రం విజయ్ దేవరకొండ చాలా బాగా చేశాడు, హీరోయిన్ కూడా మృణాల్ ఠాకూర్ చాలా బాగా చేసింది. సో వీళ్ళిద్దరి కోసం నేను డెఫినెట్గా మూవీ చూడొచ్చు, ఫ్యామిలీ అయితే ఆరామ్సే చూడొచ్చు, వాళ్ళకైతే నచ్చుద్ది డెఫినెట్గా. అది యా గీతా గోవిందం అంత అయితే కాదు, కొద్దిగా తగ్గింది. సో వన్ టైం వాచబుల్ అనిపించింది నాకైతే మూవీ యా. సో మూవీ రివ్యూ మీకు నచ్చుతుంది, వన్ టైం మార్చుకోవాలి అనిపించింది. సో ఈ మూవీ రివ్యూ నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఈ మూవీ సినిమా చూస్తే మీకు ఏ విధంగా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్ బై, నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.